హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజరీ. ఈరోజు మనం సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ వంశీ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు, కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, యాంకిల్ స్ప్రెయిన్ అంటే ఏంటి అసలు? సో యాంకిల్ స్ప్రెయిన్ ఏంటంటే మనం చాలా సాధారణంగా మనం చాలా మందిలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది ఏమవుతుందంటే యాంకిల్ జాయింట్, సో ఈ పాదం మనం యాంకిల్ జాయింట్ ఏదైతే ఉందో అది మనం నడవడానికి కానీ మన నడిచేటప్పుడు లోడ్ కానీ అంత యాంకిల్ జాయింట్ మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంది. సో ఈ జాయింట్ అనేది స్టేబుల్గా ఉండడానికి యాంకిల్లో లిగమెంట్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ఎలాస్టిక్ బ్యాండ్ కైండ్స్. ఇది మీడియల్ సైడ్ ఉంటుంది, ఇది లేటరల్ సైడ్ ఉంటుంది. సో ఈ లిగమెంట్స్ అనేటి స్ప్రెయిన్ అయినప్పుడు ఈ కాలి మడిమ ట్విస్ట్ అయింది బెనకడం అనేది ఎప్పుడైతే చూస్తూ ఉంటామో దాన్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటాం. సో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే సాధారణంగా ఈ పరధ్యానంగా నడిచినప్పుడు కానీ సడన్గా మెట్లు దిగి నడిచేటప్పుడు, బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఒక్కొక్కసారి బాత్రూమ్ నుంచి జారి పడ్డప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలో ఈ మడిమె బెనకడం అనేది చూస్తుంటాం. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా సందర్భాలలో ఈ పాదం అనేది ఇట్లా లోపలికి అంటే మడిచినట్టు అయిపోతుంది. అలాంటప్పుడు ఈ లిగమెంట్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా స్ట్రెచ్ అయినట్టు అవ్వడం కానీ డ్యామేజ్ అయినప్పుడు ఈ యాంకిల్ స్ప్రెయిన్ ఆర్ మడిమె బెనకడం అని అంటాం. ఓకే, అంటే దీంట్లో రకాలు ఉన్నాయా డాక్టర్ గారు? యా, సో ఈ రకాలు అంటే ఈ టైప్స్ ఎట్లా చెప్తాము అంటే ఈ లిగమెంట్ డ్యామేజ్ ఎంత అయింది దాని తీవ్రతను బట్టి మనం చెప్తా ఉంటాం. చూసినప్పుడు మనకు అంత తెలియదు కానీ పరీక్ష చేసినప్పుడు కొంచెం ఎలా అంటే, సో కొద్దిగా డ్యామేజ్ అయిన సందర్భాలలో మామూలుగా ఏంటంటే సాధారణంగా దీనికి స్పెసిఫిక్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం లేనటువంటి ప్రాబ్లం. కానీ 70% ఆఫ్ దెమ్ నార్మల్ అయిపోతారు, మిగతా 30% వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇది ఎలా అంటే సాధారణంగా మనం మడమ వెనికినప్పుడు ఒక 3 డేస్ రెస్ట్ తీసుకొని కొంచెం తక్కువ నడవడము, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువ అనిపిస్తే ఐస్ పెడుతుంటాం. కొందరిలో మాత్రం ఒక 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకున్నాక కూడా నడిచేటప్పుడు నొప్పి రావడం, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది రావడం ఇలాంటివి ఉంటే దాన్ని తీవ్రంగా స్టేజ్ గ్రేడ్స్ అంటాం. సో బేసిక్గా రెస్ట్ తీసుకుంటే ఒక 3-4 డేస్లో తగ్గిపోయేటి గ్రేడ్ 1 లాగా ట్రీట్ చేస్తాం. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే ఎలా ఉంటాయి అంటే 3 to 7 డేస్ అయినా నొప్పి తగ్గనివి, నడిచేటప్పుడు ఇబ్బంది రావడం కానీ ఆ అనీజినెస్ అనేది ఉంటే మాత్రం తీవ్రంగా ఉన్నట్టు పరిగణిస్తాం. అలాంటప్పుడు ఏమైందంటే ఈ లిగమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి టేర్ అయినట్టు. ఓకే, అంటే డాక్టర్ గారు ఇలా యాంకిల్ స్ప్రెయిన్ కాలు బెంకింది అనగానే వెంటనే వాళ్ళు చాలా నొప్పిని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చాలా నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. అసలు నొప్పి అనేది ఎలా వస్తుంది అంటారు? ఈ ఏమవుతుందంటే ఈ మడిమె బెనికేసరికి ఈ చుట్టుపక్కల ఉండే కండరాలు కానీ స్కిన్ కానీ కొద్దిగా కమిలిపోయినట్టు అవ్వడం కానీ వాపు అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం వయసులో ఉన్న వాళ్ళలో ఈ బోన్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న హెయిర్ లైన్ క్రాక్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే నడవలేకపోవడం, వాపు రావడం, కాలు మీద కింద పెట్టంగానే కాలు వాపు వస్తుంది సార్, పైన ఎత్తులో పెట్టుకోగానే తగ్గిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే డాక్టర్ గారు ఇందాక మామూలుగా అన్నారు కదా స్వెల్లింగ్ అనేది, కాలు బెనక కానీ స్వెల్లింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అవుతుందా, అంటే దేనివల్ల? సో ఎనీ బాడీలో చిన్న ఇంజురీ కానీ ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అ బాడీ రెస్పాన్స్ అన్నట్టు. సో అప్పుడు ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్నాయి కండరాలు కానీ టిష్యూస్ కానీ వాపు వస్తుంది. సో దానివల్ల స్వెల్లింగ్ వస్తుంది. సో ఈ స్వెల్లింగ్ అనేది ఒక 3-4 డేస్లో తగ్గిపోతుంది. రెస్ట్ తీసుకోవడం, ఐస్ పెట్టుకోవాలి. చాలా వరకు ఐస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ స్వెల్లింగ్ అనేది అక్కడనే కంటైన్ అయిపోయి తగ్గిపోతూ ఉంటుంది. ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకొని కాలు మీద బరువు వేయలేకుండా ఉంటే మాత్రం ఈ స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంటుంది. అంటే డాక్టర్ గారు ఇలా నొప్పి ఉండగానే చాలా మంది ఐస్ పెడతారు, కొంతమంది హాట్ అప్లికేషన్ కూడా చేస్తూ ఉంటారు, ఏది బెటర్ అంటారు మీరు? సో బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ అండి. బట్ ఐస్ ఏంటంటే ఒక్కొక్కసారి హీట్ ప్యాక్ సరిగ్గా మనం చేయకపోవడం కానీ స్కిన్ కొందరికి స్కిన్ అలర్జీస్ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్కిన్ చుట్టుపక్కల ఉన్నది కమిలిపోవడం కానీ ఒక్కొక్కసారి చిన్న బర్న్ లాగాల అంత కామన్గా కావు. కానీ ఆ జాగ్రత్తని తీసుకొని ఐస్ పెట్టామనుకోండి, నో హార్మ్ ఇన్ దట్. అండ్ ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు, every 1-2 hours ఒకసారి ఒక 5-7 minutes అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. మరీ మొద్దుబారిపోయేటట్టు కాకుండా జస్ట్ ఇంట్లో ఐస్ క్యూబ్స్ అయినా ఒక చిన్న కవర్లో వేసుకొని పెట్టుకున్నారనుకో, ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు డిస్పోజ్. అంటే డాక్టర్ గారు యాంకిల్ స్ప్రెయిన్ అనేది వచ్చినప్పుడు, నొప్పి అనేది అయితే ఉన్నప్పుడు, స్వెల్లింగ్ ఇలాంటివి చూసినప్పుడు డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలంటారా, లేకపోతే 2-3 డేస్ తర్వాత అది వెళ్ళిపోతుంది అంటారా? అలా ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఏంటంటే చాలా సందర్భాలలో మనకు అందుబాటులో డాక్టర్ ఉండకపోవడం, మనం ఏదన్నా టూర్లో ఉంటా ఉంటాము,
చాలామంది ఇప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇంటర్ టోర్నమెంట్స్, మాకు చాలామంది ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇన్ హైదరాబాద్ కబడ్డీ ప్లేయర్స్. సో వీళ్ళందరూ ఏంటంటే హై లెవెల్ కాంపిటేటివ్ స్పోర్ట్స్లో ఉండడం కానీ ఇలాంటి అయినప్పుడు దే విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్ అ డాక్టర్ సడన్లీ. ఒక్కొక్కసారి మనం ట్రిప్కి వెళ్తాం, ఎక్కడో కాల్ బెనికింది, 4 రోజులు రాలేదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు, మనం చాలామంది ఎవరితో మాట్లాడినా 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కొంచెం బరువు వేయకుంటే అనేది చూస్తాం. 70-80% ఆఫ్ దెమ్ విల్ గెట్ బెటర్. ఎప్పుడైతే 4-5 రోజులైనా తగ్గట్లేదు అనేది మనం చూస్తామో, మనకు రొటీన్గా చేసుకునే ఆఫీస్కి వెళ్ళలేకపోవడం కానీ, బాత్రూమ్కి వెళ్ళాలన్నా నొప్పి రావడం కానీ, చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాకింగ్ వెళ్తూ ఉంటారు, వాకింగ్ చేయలేకపోవడం కానీ, ఇలాంటి లైఫ్ స్టైల్ యాక్టివిటీస్కి ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని కలిస్తే సరిపోతుంది. అంటే డాక్టర్ గారు, ఈ యాంకిల్ స్ప్రెయిన్కి, స్వెల్లింగ్కి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? సాధారణంగా మీకు చెప్పినట్టుగా రెస్ట్ తీసుకోవడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, కొంచెం నొప్పి ఎక్కువ అనిపించి వాపు ఎక్కువ ఉంటే కనుక క్రేప్ బ్యాండేజ్ అంటారు, చాలామంది వాడుతూ ఉంటారు, రెడ్ పట్టి అది ఇది అని చెప్తూ ఉంటారు, క్రేప్ బ్యాండేజ్ వేసుకొని తగ్గిపోతుంది. ఇలా తగ్గని వాళ్ళకి మాత్రమే వాపు తగ్గే మెడికేషన్ కానీ ఇలాంటివి ఇచ్చి చూస్తాం. అండ్ సాధారణంగా ఈ సింపుల్ యాంకిల్ స్ప్రెయిన్స్కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏం అవసరం ఉండే, కొంచెం ఒక 1-10 డేస్ అయినా తగ్గని వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ఎవరిలో అవసరం అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఒక్కొక్కసారి ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అనేటివి రూల్ అవుట్ చేసుకోవడం కోసం ఎక్స్రేస్ ఇస్తాం. ఇవి చేసినా తగ్గని వాళ్ళకు కంపల్సరీ ఎంఆర్ఐ అనే స్కాన్ పరీక్ష చేస్తాం. ఈ ఎక్స్రేస్ అనేది బోన్స్ కోసం ఎలా నిర్ధారించడానికి ఉపయోగపడుతుందో, ఎంఆర్ఐ స్కాన్ అనేది ఈ లిగమెంట్ ప్రాబ్లమ్స్ కానీ మజిల్ ఇంజురీస్, టెండాన్ ఇంజురీస్కి డయాగ్నోస్ చేయడానికి తోడ్పడుతుంది. అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఏవి సీరియస్గా ఉంటుందని గుర్తిస్తారు డాక్టర్ గారు? సో సింపుల్ అంటే ఒక గ్రేడ్ 1 ఇంజురీస్ ఏవైతే ఉంటాయో అవి రెస్ట్ కానీ సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఒక 1-10 డేస్ తర్వాత చేస్తే మళ్ళీ రాకుండా మనం నివారించవచ్చు. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్లో లిగమెంట్ అనేది టేర్ అయినట్టు చూస్తే, కొంచెం సగం టేర్ అయిందా, కంప్లీట్ టేర్ అయిందా, ఇలాంటి గ్రేడింగ్ని బట్టి తీవ్రతను నిర్ధారిస్తాం. సో దాన్ని బట్టి వాళ్లకు కొన్ని యాంకిల్ బ్రేసెస్ ఇవ్వడం కానీ, కొన్ని మెడికేషన్ చెప్పడం కానీ, అగ్రెసివ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇందాక మీరు బ్రేసెస్ అని చెప్పారు డాక్టర్, అంటే బ్రేసెస్ అంటే ఏంటి డాక్టర్? యా, సో సి దిస్ యాంకిల్ జాయింట్ ఏమవుతుంది అంటే పైన కింద బోన్తో పాటు సైడ్లో లిగమెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ ఎ రింగ్ అన్నట్టు. సో ఈ రింగ్లో డిస్కంటిన్యూటీ అంటే ఎక్కడైనా బ్రేక్ అయిందనుకోండి, ఒక సపోజ్ ఒక సర్కిల్ లాగా అనుకోండి, సో ఈ లిగమెంట్ బ్రేక్ లేటరల్ సైడ్ కానీ మీడియల్ సైడ్ కానీ అయినప్పుడు ఏంటి అంటే ఆ రింగ్ స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో అలాంటప్పుడు మనకు ఆ స్టేబుల్ అనేది ఉండదు అన్నట్టు యాంకిల్. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మేము యాంకిల్ సపోర్ట్స్ ఆర్ బ్రేస్ అంటాం. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ కైండ్ సెమీ రిజిడ్ బ్రేసెస్ అంటాం. అవి ఏం చేస్తుంటే ఆల్మోస్ట్ యాంకిల్ లిగమెంట్ లాగా పనిచేస్తూ అవి హీల్ అవ్వడానికి బయట నుంచి సపోర్ట్గా తోడ్పడతాయి. ఎప్పుడైతే మనం నడవలేకుంటే పక్క వాళ్ళని హెల్ప్ ఎలా తీసుకుంటామో, ఈ యాంకిల్ బ్రేస్ అనేది అలా యాంకిల్కి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అంటే డాక్టర్ గారు, సపోర్ట్ ఇవ్వడంలో అంటే వాళ్ళు అలా రెస్టింగ్లోనే ఉండడమా, లేకపోతే వేసుకొని నడవచ్చు అంటారు? సో ఇలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే కొంచెం తక్కువ తీవ్రత ఉన్న వాళ్ళకి క్రేప్ బ్యాండేజ్ ఇస్తాం, ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంకిల్ బ్రేస్ ఇచ్చి కాలు మీద బరువు పెట్టకుండా స్టిక్ ఇస్తాం. సో దట్ వాళ్ళ కొందరు ఉంటారు జస్ట్ ఆఫీస్ జాబ్స్ ఆర్ అంటారు, సో దే కెన్ గో ఇన్ కార్, నో నీడ్ టు పుట్ ఎనీ వెయిట్, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉండొచ్చు అన్నారు. సో ఇలాంటి బ్రేసెస్ తీసుకోవడం కానీ స్టిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైలీ యాక్టివిటీస్ అనేది మిస్ అవ్వకుండా దే కెన్ గో అహెడ్ ఇన్ దేర్ లైఫ్. అంటే వీటి వల్ల కూడా వాళ్ళకు ఆ పెయిన్ అనేది, ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకుంటే నెక్స్ట్ ఆప్షన్ మీరు ఏ విధంగా చూస్తారు డాక్టర్ గారు, ఏమని చెప్తారు? ఎగ్జాక్ట్. సో ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ అనేటివి ఎప్పుడైతే సాధారణంగా 70-80% ఆఫ్ దెమ్ రెస్ట్ తీసుకోవడం, ఫిజియోథెరపీ తోటి తగ్గిపోతుంది. ఇది తీవ్రత అంటే రికరెంట్గా, అంటే రికరెంట్ యాంకిల్ స్ప్రెయిన్స్ అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఇప్పుడు సాధారణంగా మనలో ఒకసారి పరధ్యాయంగా నడిచినప్పుడు ఎప్పుడో ఒకసారి బెనికినట్టు అవుతుంది, బట్ ఒకవేళ కొంచెం లిగమెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ అవడం. అంటే ఇలా బ్రేసెస్ వేసుకున్న తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట? సో బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 10% ఆఫ్ దెమ్ లిగమెంట్ హీల్ అయ్యే టైం మనం కనుక ఒక 2-3 మంత్స్ సపోర్ట్ ఇస్తే దెన్ దే విల్ గెట్ బెటర్. కానీ కొందరు ఏంటంటే యాక్టివ్ ఇండివిజువల్స్, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ, ఇప్పుడు సాధారణంగా చాలామంది ఐటీ సైడ్ కానీ మిగతా వాళ్ళు కానీ రిక్రియేషనల్ స్పోర్ట్స్, ఈ వీకెండ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ వెళ్ళడము, వీకెండ్ ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, సో వీళ్ళలో ఏంటంటే ఆ బ్రేస్ వేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రికరెంట్ యాంకిల్ స్ప్రెయిన్స్ వాళ్ళని మాత్రం కొద్దిగా జాగ్రత్తగా బెటర్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా డాక్టర్ గారు, అంటే సర్జరీ ద్వారా అంటారా? యా, సో ఏంటంటే ఈ యాంకిల్ స్ప్రెయిన్స్
ఈవెన్ గ్రేడ్ 3 వాళ్ళకు కూడా ఫస్ట్ రెస్ట్ బ్రేసెస్ ఇచ్చి ఫిజియోథెరపీ ఇస్తాం. సో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అంటాం. సో మన యాంకిల్ జాయింట్లో పటుత్వం పెంచే ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేపిస్తాం. ఇవి చేయించిన తర్వాత కూడా ఒకవేళ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్ ఆర్ ఈవెన్ రెగ్యులర్ వర్క్ అన్న వాళ్ళకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపిక్ కీ హోల్ ఆపరేషన్స్ ద్వారా నయం చేస్తాం. ఓకే, అంటే ఏ విధంగా చేస్తారు డాక్టర్ గారు ఈ ఆపరేషన్స్ అనేది, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఈ కీ హోల్ సర్జరీస్ ద్వారా ఏంటి అంటే స్కిన్ హీలింగ్ ఇష్యూస్ అనేటివి లేకుండా ఓన్లీ త్రూ ఆర్థ్రోస్కోప్ వి పాస్ ఏ స్మాల్ కెమెరా ఇన్ టు ద జాయింట్ అండ్ ట్రై టు ట్రీట్. సో ఈ టైంలో ఏం చేస్తామంటే ఈ దెబ్బతిన్న ఏదైతే లిగమెంట్ ఉందో సింపుల్ కరిగిపోయే స్క్రూస్ ఉంటాయి, బయో అబ్జర్వబుల్ స్క్రూస్ అంటాం. సో దట్ వీ నో నీడ్ టు రిమూవ్ దెమ్ అగైన్, మన బాడీలోనే ఇంటిగ్రేట్ అయిపోతాయి. సో అలాంటి స్పెషల్ స్క్రూస్ థ్రెడ్స్ ద్వారా వి ట్రై టు రిపేర్ బ్యాక్ ద లిగమెంట్స్ సో దట్ అగైన్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ యాక్టివ్ లెవెల్ ఆఫ్ ప్లేయింగ్. అంటే వాటిని మామూలుగా తీసే అవసరం లేకుండా అవి దాంట్లోనే ఉండిపోతాయి అంట, పర్మనెంట్? ఎగ్జాక్ట్లీ. సో ఈ బయో అబ్జర్వబుల్ స్క్రూస్ అనేది ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ అన్నట్టు. సో మళ్ళీ తీయాల్సిన అవసరం లేకుండా మన బాడీలోనే ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ బోన్ సబ్స్టిట్యూట్ లాంటి మెటీరియల్స్ ద్వారా ఉండడం వల్ల 1-3 ఇయర్స్లో దే విల్ గెట్ ఇంటిగ్రేటెడ్. ఓకే డాక్టర్, ఈ సర్జరీ తర్వాత ఎంతకాలం వరకు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలంటారు? సో అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్లో వాళ్ళు కాళ్ళ మీద కొద్ది కొద్దిగా బరువేసి నడిపించడము, స్పెషల్ బూట్ ఇవ్వడము, స్టిక్ ద్వారా విల్ మేక్ దెమ్ వాక్ అండ్ డూప్, అండ్ ఎట్ ద మోస్ట్ 3-4 మంత్స్లో దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అండ్ డూ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్. ఇంతకుముందుకు వాళ్ళు ఎలా చేశారో వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇంతకుముందు ఏ లెవెల్లో అయితే వాళ్ళు రిక్రియేషనల్ స్పోర్ట్స్ కానీ రెగ్యులర్ జాబ్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎలా చేసుకుంటారో అదే విధంగా మళ్ళీ ఆడొచ్చు. ఓకే డాక్టర్, ఇవన్నీ ఆ యాంకిల్ స్ప్రెయిన్ అనే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్రీట్మెంట్, అవి రాకముందే మనం వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. సో మామూలుగా మనం చూస్తూ ఉంటాం క్రికెట్ మ్యాచ్ స్టార్టింగ్ ముందు క్రికెటర్స్ జస్ట్ ఒక వ్యాయామం, వామప్, వామ్ డౌన్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటారు. సో సాధారణంగా ఈ కొంచెం హై లెవెల్ అథ్లెటిక్ కానీ కొంచెం రెగ్యులర్ వాకింగ్ చేసేవాళ్ళు కానీ సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, కొద్ది కాళ్ళు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, టెండన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చెప్తూ ఉంటాం. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే చుట్టుపక్కల ఉండే కండరాలు కానీ ఏవైతే కానీ కొంచెం స్ట్రాంగ్గా దృఢంగా ఉండడం వల్ల ఇవి అయ్యే అవకాశం, అంటే యాంకిల్ స్ప్రెయిన్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తాం. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. డాక్టర్ గారు, మీ సర్జరీ చేస్తున్నప్పుడు ఈ సర్జరీ ఎంతవరకు చేశారు కదా, దాంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? సో సాధారణంగా మేము చాలా వరకు ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే బ్రేస్ ఇచ్చి చూస్తాం, తగ్గని వాళ్ళకి సర్జరీ చేస్తాం. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ ట్రీటెడ్ రిక్రియేషనల్ పీపుల్, స్పోర్ట్స్ పీపుల్, అథ్లెటిక్ కబడ్డీ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, రంజీ ట్రీట్మెంట్ వీళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉండు. 95% ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్ టు స్పోర్ట్స్. అండ్ దీంట్లో ఏంటంటే ఇట్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, దే ఆల్సో హ్యావ్ టు డూ ప్రాపర్ ఫిజియోథెరపీ అండ్ దట్ మోటివేషన్ లెవెల్ హ్యాస్ టు బీ విత్ దెమ్. సో సర్జరీ వైజ్ దెర్ విల్ బి అబ్సల్యూట్లీ నో ఇష్యూస్, బట్ దే ఇట్ హ్యాస్ టు బి లైక్ పేషెంట్ స్పెసిఫిక్ థింగ్, అండ్ దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్. అంటే డాక్టర్ గారు, సర్జరీ ద్వారా కాకుండా మెడిసిన్స్ ద్వారా కూడా దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? సింపుల్ యాంకిల్ స్ప్రెయిన్కి ఎలాంటి సర్జరీ కానీ ఏమీ అవసరం లేదు. అంటే గ్రేడ్ 1 స్ప్రెయిన్ కానీ దీనికి సింపుల్ మెడిసిన్స్ ఫిజియోథెరపీతోటే తగ్గిపోతుంది. ఇట్స్ ఏ మిత్, అంటే ప్రతిదానికి సర్జరీ అనేది సొల్యూషన్ కాదు. చాలా వరకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా సింపుల్ మెడికేషన్ కూడా అవసరం లేకుండా తగ్గించవచ్చు. డాక్టర్ గారు, మరి ఇలాంటి వాళ్ళకి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే మంచి హెల్తీ ఫుడ్, బోన్కి బోన్ హెల్త్గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ మీరు రికమెండ్ చేస్తారు? సి, ఫర్ ఎనీ బోన్ ఆర్ లిగమెంట్ ఆర్ కార్టిలేజ్ ఇంజురీస్ ఆర్ టు ప్రివెంట్ ఆల్ దిస్, వీ ఆల్వేస్ అడ్వకేట్ హై ప్రోటీన్ డైట్స్ అండ్ మోర్ ఆఫ్ స్ట్రెంగ్తనింగ్ అండ్ లైక్ ఆల్మండ్స్ ఆర్ వాట్ ఎవర్ డైట్ ద స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటాం మనం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లో కార్బ్, మోర్ ప్రోటీన్ డైట్, ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఇవి వచ్చే అవకాశాన్ని తగ్గిస్తూ ఉంటాం. అండ్ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏంటంటే ఈ కాల్షియం, విటమిన్ డి3 లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ రికరెంట్ యాంకిల్ స్ప్రెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి హేర్లే. సో వాళ్ళలో కొద్దిగా కాల్షియం సప్లిమెంటేషన్ కానీ 10 మినిట్స్ ఆఫ్ సన్లైట్ కానీ అండ్ యాక్టివ్ మొబిలిటీ, నడిస్తే కాలు బెనుకుతుందని భయపడుతూ ఉండకూడదు. యూ హ్యావ్ టు బీ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ డూ ఆల్ ద ఎక్సర్సైజెస్ అండ్ బీ హెల్తీ. దట్ ఈస్ ప్రాపర్ సొల్యూషన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరిగా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో క్లుప్తంగా, యాంకిల్ స్ప్రెయిన్స్ అనేది చాలా సాధారణమైనటువంటి ఇబ్బంది, 70-80% వరకు హోమ్ రెమెడీస్ ద్వారానే తగ్గించవచ్చు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో
మనం వాటిని మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. ఒకవేళ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా తగ్గినప్పుడే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించడం కానీ కొంచెం ఇలాంటి ఇంజురీస్ని ఎక్కువ ట్రీట్ చేసే స్పోర్ట్స్ కన్సల్టెంట్స్ని కానీ కలిస్తే మీకు సరైన చికిత్స నివారణ పద్ధతులు నేర్పిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా డెంగ్యూ అనే వినిపిస్తుంది. అసలు ఈ డెంగ్యూ వ్యాధి అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దానికి గల కారణాలు ఏంటి చెప్తారా? యాక్చువల్గా ఈ రైనీ సీజన్లో ఎస్పెషల్లీ లాస్ట్ మనకి సుమారు ఒక 14-15 ఇయర్స్ నుంచి మాత్రమే మనకి డెంగ్యూ ఫీవర్ అనేది బాగా ఎక్కువగా ఉందమ్మా. అంతకుముందు ఎస్పెషల్లీ కర్ణాటక, తర్వాత కొంత పార్ట్ ఆఫ్ తమిళనాడు, కొంత పార్ట్ ఆఫ్ కేరళ, ఆ ఏరియాలో ఈ డెంగ్యూ జ్వరం కానీ లెప్టోస్పైరా జ్వరం కానీ ఈ రెండు చాలా ఎక్కువగా ఉండే ఆ ఏరియాలో మనకు సుమారు ఒక 14 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇది బాగా ఎక్కువ స్టార్ట్ అయింది ఈ ఏరియాలో.